Hi friends, welcome to Srikanth Tech Creator YouTube channel. Friends, ఇవాల్టి వీడియోలో కూడా ఒక మంచి 3D వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. జనరల్ గా ఈ వీడియో ఎడిటింగ్ అనేది PC లో చేయాలి అంటే Adobe Premiere Pro లో గాని EDIOS గాని After Effects లో ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ లలో చేయాలి. सो नीन वीडियो एडिटिंग अने मोबाइल अभी एलाइट मोशन चसा चाल टाइम पट्टी चाला की फ्रेम्स यूज चाला कष्टपड़ते नैन वीडियो एडिटिंग अने कंप्लीट मीकंत प्रासेस लेकिन ईजीगा एक्सप्लेन चस्ता चाला बागुंदी. वीडियो नस्ते लाइक चेंडी एंड मी फ्रेंड्स मी फैमिली मेंबर्स शेयर चेंडी. वीडियो गुरिंचि मीकु एक्सप्लेन चेसे मुंदु नेनु क्रिएट चेसिनटुवंटि डेमो वीडियो ओकसारि अयिते चूडंडि आ तर्वात मीकु एक्सप्लेन चेस्तानु. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఉంటుందన్నమాట. మీరు వీడియోని సాంగ్ తో ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఆల్్రెడీ ఇన్స్టా లో టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఆ రెండిటి లింక్స్ ఇస్తాను, క్లిక్ చేసి అయితే వెళ్లి చూడండి. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీకు ఫైల్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఫాంట్ స్టైల్ కూడా ఉంటుంది. మీరు ఫాంట్ స్టైల్ ను నేను ఇచ్చినది కాకుండా మీకు నచ్చినది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలైన్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. సో మీరు ముందుగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు నేను ఒక మీకు ఎలైట్ మోషన్ యొక్క ఎగ్జామ్ఎల్ ఫైల్ కూడా ఇస్తాను. మీకు ఈజీగా ఉండేలాగానైతే ఎగ్జామ్ఎల్ ఫైల్ కూడా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3D న్యూ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటుంది ప్రాజెక్ట్ నేమ్ అనేది. మీరు ఎగ్జామ్ఎల్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే ఇవన్నీ ఫైల్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, ఏం కాదు. ఒకవేళ యాడ్ కాకపోతే మరొకసారి ఎగ్జామ్ఎల్ ఫైల్ని డిలీట్ చేసి మరొకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. అయినా కూడా మీకు యాడ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ వెడ్డింగ్ టెంప్లేట్ బై శ్రీకాంత్ టెక్ క్రియేటర్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో ఉంటుంది, టెంప్లేట్ వీడియో ప్లెయిన్గా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో అన్ని ఫైల్స్ ఉంటాయి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేశారనుకోండి, జస్ట్ రిప్లేస్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఫాంట్ స్టైల్ కూడా ముందే ఇచ్చిన ఫాంట్ స్టైల్ ముందే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, సో ఇంత ఇంకేం లేదు, ఆటోమేటికలీ మొత్తం కూడా యాడ్ అయిపోతాయి. జస్ట్ మీరు ఫొటోస్, ఒకవేళ ఫొటోస్ కూడా యాడ్ కాకపోతే మీరు ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. అంటే ఈ షేప్ వన్ అని ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ షేప్స్ లాగా ఉంటాయి. సో మీరు చూసుకుంటూ రిప్లేస్ చేసుకున్నారనుకోండి మీకు అద్భుతంగా ఆటోమేటికలీ చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ ఫోటోను కనుక రిప్లేస్ చేయాలనుకుంటే మీరు చూడండి, ఈ ఫోటో పైన క్లిక్ చేశాను, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోలో మీరు క్రాప్గా తీసుకోండి, లేదంటే ల్యాండ్స్కేప్లో కూడా తీసుకోండి. కాకపోతే ఫోటో అనేది ఫోటోలో సబ్జెక్టుకు పైన స్పేస్ ఉందనుకోండి మనకి హార్ట్ షేప్లో అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అయినా కొంచెం స్పేస్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు పైనకి మనకి హార్ట్ షేప్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా మీరు ఉండేలాగా చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రిప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే, సపోజ్ ఇది ఒక గ్రూప్ అనమాట, దీనిపైన నేను క్లిక్ చేసి మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక షేప్ ఉంటుంది, ఆ షేప్కు నేను ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. ఈ ఇమేజ్ని కూడా మీరు రిప్లేస్ అనేది చేసుకోవచ్చు, ఇమేజ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇది ఎలా రిప్లేస్ చేసుకుంటారంటే ఇక్కడ సర్కిల్ అని ఉంటుంది, మీకు ఆ ఇమేజ్ ప్లేస్లో సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు దాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేస్తున్నాను, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో మొత్తం కూడా మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసేసి మీరు వీటన్నిటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళండి. ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మీరు కొన్ని యాడ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ నేను రిసెప్షన్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇక మీకు ఇవన్నీ టైటిల్స్ వద్దనుకుంటే, ఈ ప్రోగ్రామ్స్ వద్దనుకుంటే మీరు వేరు మీకు నచ్చింది అయితే మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత
ఇక్కడ నేను ఈ ఫోటో మధ్యలో ఒక ఫోటో వస్తుంది, దాని తర్వాత ప్రోగ్రామ్ వన్ ప్రోగ్రామ్ టూ అని పెట్టేసి తర్వాత ఒక ఫోటో పెట్టేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రిప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసిన తర్వాతనే మీరు ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి. డైరెక్ట్ మీకు రిప్లేస్ కాదన్నమాట, ఎందుకంటే అది గ్రూప్ కాబట్టి. ఓకేనా, లాస్ట్లో ప్లీజ్ సేవ్ ద డేట్. ఇంకా మీకు ప్లీజ్ సేవ్ ద డేట్ కింద మీకు డేట్ ఇచ్చేసుకోండి లాస్ట్లో. ఓకే, సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, సో ఇక్కడ చూడండి మీరు ప్రతి దాంట్లో ఇమేజ్ని రిప్లేస్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో మనకి రెడ్ కలర్ ఇమేజ్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాతనే ఈ యొక్క సర్కిల్ ఉంటుంది కదా, ఈ సర్కిల్ అనేది మీరు రిప్లేస్ చేసుకోవాలి. మీరు ఒకదాన్ని రిప్లేస్ చేసేసి ఇంకోదాన్ని కూడా అట్లే వదిలిపెట్టేశారనుకోండి, మీకు షేపు కనిపిస్తుంది అనమాట. అంటే ఎలా అంటే, నేను ఫస్ట్ ఆ షేప్కి ఏదైతే కలర్ ఇచ్చేసానో ఆ కలర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఆ ఫోటోని ఆ ఇమేజ్ని రిప్లేస్ చేసుకుంటేనే మీకు ఈ ఎఫెక్ట్ అండ్ మొత్తం కూడా అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఒకవేళ మీరు నాతోటి ఎడిట్ చేయించుకోవాలనుకుంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ నుండి ఎడిట్ చేయించుకోవాలనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి, అది కూడా వాట్సాప్లో. ఓకేనా, సో డౌట్స్ కోసం అండ్ మిగతా ఏదైనా రీజన్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వకండి. దానికోసం ఇన్స్టా ఉంది అండ్ కామెంట్ సెక్షన్ కూడా ఉంది. ఓకేనా, డౌట్స్ కోసం. ఓకే, అండ్ ఇదన్నమాట ఫైనల్గా వీడియో. దీంట్లో నేను మొత్తం కూడా 100% 95% మొత్తం కూడా ఎడిట్ చేసి పెట్టాను. జస్ట్ 5% అది కూడా మీరు రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీరు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కాబట్టి. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వల్ల అయితే ఒకరికైతే షేర్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ఇంకా వీడియోస్ తీసుకురావాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓవరాల్గా ఇదన్నమాట. పైన యారో మార్క్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి వీడియో ఇక్కడ 1080p పెట్టేసుకుని, అంటే ఇక్కడ మనకి వీడియో ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మీకు క్వాలిటీ బిట్ రేటు అన్ని క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేశారనుకోండి ఈ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత సేవ్ ఆప్షన్ వస్తుంది, సేవ్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ వీడియో ఇది, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.